హైదరాబాద్ నార్త్ జోన్ పోలీసుల చుట్టూ కరోనా ఉచ్చుబిగిస్తోంది. గాంధీ ఆసుపత్రిలో డ్యూటీ చేసిన ఇద్దరు పోలీసులకు కరోనా పాజిటివ్గా తేలింది. అయితే ఎటువంటి లక్షణాలు లేకుండా పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. ఇద్దరు పోలీసులను గాంధీ ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉజ్జయిని అందిస్తారు. ఉజ్జయిని, శ్రీదేవి, ఇప్పటికే కరోనా మహమ్మారి అనేది ప్రతి ఒక్క రంగాలకు కూడా దెబ్బతీస్తుంది. అసలు ఎక్కడి నుండి వస్తుంది, ఎలా వస్తుంది అని అర్థం కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది గురిచేస్తూనే ఉంది. తాజాగా సికింద్రాబాద్ నార్త్ జోన్ పోలీసుల చుట్టూ కూడా ఈ కరోనా ఉచ్చు బిగిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే చూద్దాం అంటే ఎప్పుడైతే ఈ గాంధీలో ఈ ట్రీట్మెంట్ సాగుతుంది, గాంధీలో ఈ ట్రీట్మెంట్ చేస్తున్నారని చెప్పినప్పటి నుండి పోలీసుల బందోబస్తు కూడా గాంధీలో ఎక్కువైపోయింది. అంటే ఏమైనా అల్లర్లు జరగకుండా కావచ్చు, బందోబస్తు కావచ్చు, ఇతరత్ర ఎవరైనా అధికారులు వస్తే కావచ్చు, వీళ్ళందరికీ బందోబస్తు ఏర్పాటు చేయడానికి భారీగా ప్రతిరోజు కూడా గాంధీలో డ్యూటీ చేస్తున్నారు పోలీసులు. అయితే తాజాగా ఆ గాంధీలో డ్యూటీ చేసిన ఇద్దరు పోలీసులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని అధికారులు గుర్తించారు. అదేవిధంగా చిలకలగూడ ఎస్ఐకి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే అతనికి ఆశ్చర్యకరణ విషయం ఏమిటంటే అతడికి ఎటువంటి పాజిటివ్ లక్షణాలు లేకుండానే అతడు కేవలం అంటే ఇలా టెస్టులు చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు అతనికి కూడా ఈ లక్షణాలు బయటపడినట్టు కూడా అధికారులు గుర్తించారు. ఏంది ఏమైనా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ ముగ్గురిని మళ్ళీ గాంధీలోకి తరలించారు. గాంధీలోకి తరలించే వారికి అయితే ట్రీట్మెంట్ అందిస్తున్నారు. పోలీసుల వరకు కూడా ఈ కరోనా మహమ్మారి వచ్చిందని చెప్పాలి. కానీ ఆ అధికారులు మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. వీళ్ళు అంటే ఈ పేర్లు ఎవరు, ఎవరికి ఏ కానిస్టేబుల్, ఏ పోలీస్ స్టేషన్ కి సంబంధించిన వారు అనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. ప్రస్తుతం అయితే కేవలం ఈ ఇద్దరికే కాదు, ఈ ఇద్దరికి పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో మళ్ళీ ఆ ప్రాంతంలో అంటే గాంధీ ఆసుపత్రిలో కావచ్చు, ఈ చిలకలగూడ పోలీస్ స్టేషన్లో కావచ్చు, మిగతా వాళ్ళతో పనిచేసిన సిబ్బంది అందరికి కూడా క్వారంటైన్ కి పంపించే అవకాశం ఉంది. అదేవిధంగా వారికి కూడా మళ్ళీ టెస్టులు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ ముగ్గురిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరికైతే లక్షణాలు కనిపించి వారు యథావిధిగా అంటే ఈ సింటమ్స్ అయితే ప్రారంభమయ్యి వాళ్ళు టెస్టింగ్ చేయించుకున్నారు, అందులో పాజిటివ్ అని తేలింది. కానీ చిలకలకు కూడా ఎస్ఐ ఎవరైతే ఉన్నారో అతనికి ఎటువంటి పాజిటివ్ లేదు. కేవలం ఆ వృత్తిలో భాగంగానే అతను ఈ టెస్ట్ చేయించుకున్న నేపథ్యంలో అతనికి సింటమ్స్ ఏమీ లేకుండా ఈ కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు మళ్ళీ కంగు తింటున్నారు. అసలు అంటే ఈ టార్చర్ స్టార్ట్ అయినప్పటి నుండి ఎవరి నుండి ఎవరికి కరోనా వస్తుంది అంటే ఇది వరకు ఫస్ట్ స్టేజ్ చూసాము, అదేవిధంగా సెకండ్ స్టేజ్ చూసాము. కానీ కరోనా అనేది మన హైదరాబాద్ కావచ్చు, తెలంగాణలో కావచ్చు థర్డ్ స్టేజ్ కూడా ఎంటర్ అయిపోయింది. ఒకరి ద్వారా ఒకరికి రావడం అంటే ఇన్నాళ్ళు తెలిసిన వ్యక్తులకు కావచ్చు, సన్నిహితుల వ్యక్తులకు కావచ్చు ఇలాగే వస్తుండేది. కానీ ఇప్పుడు తెలియని వ్యక్తులకు కూడా అటాక్ అయింది, మళ్ళీ సింటమ్స్ లేకుండా అటాక్ అవ్వడంతో ప్రభుత్వం మళ్ళీ ఏమైనా చర్యలు చేపడుతుందా వెచ్చుకోవాలి. శ్రీదేవి, రైట్. ఉజ్జయిని, థ్యాంక్ యూ.